అందరికీ శుభోదయం మరియు శుభాభినందనలు. ఈరోజు మనం ఇల్లు ఆనందాల హరివిల్లు పాఠంలో మరి చివరిగా అంటే ఇక పాఠం క్లోజ్ ఈరోజుతో ముగిస్తాం. అయితే ఇంతవరకు ఏం నేర్చుకున్నాం అంటే ఇల్లు అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా ఉంటుంది, సమిష్టి కుటుంబం ఎలా ఉంటుంది, వ్యష్టి కుటుంబం ఎలా ఉంటుంది అంత నేర్చుకున్నాం. దాంట్లో ఉండే లోటుపాట్లు కూడా తెలుసుకున్నాం. ఇది ఇల్లు అంటే ప్రతి వాడికి ఇష్టమైనది, ప్రతివాడు కూడా ఇల్లు అంటే చాలా ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సాయంకాలం వేసేకల్లా తన ఇంటికి చేరుకుంటూ ఉంటాడు. ఇందువల్లంటే ఇల్లు గొప్ప ఆనందాన్ని చేకూర్చింది మానవుడికి. అలాగే మరి కుటుంబం, కుటుంబంలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అలాగే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు వీళ్ళంతా ఉంటారు. వారితో పాటుగా మరి వారికి వెళ్ళిన సంతానం, ఆ సంతానం సంతానం, ఇలాగ కుటుంబం పెరుగుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా కుటుంబంలో కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారి యొక్క మాటకు ప్రాధాన్యం ఉంటుంది. అందరూ కూడా వారి మాటకు కట్టుబడి ఉంటారు. ఆ కారణంగా కొన్ని ఆర్థిక స్వేచ్ఛ కానీ వ్యక్తి స్వాతంత్రం కానీ కొన్ని కుంటుపడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మరి అలాంటి వాటిలో కొంతమంది ఇమడలేక మరి జ్యేష్ఠ కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నారు. చేసుకుని ఆర్థిక స్వేచ్ఛ, వ్యక్తి స్వాతంత్రం పొందడం కోసం వేస్తున్నారు. అయితే ఎప్పుడైతే వ్యష్టి కుటుంబాలు ఏర్పడ్డాయో ఆ వ్యష్టి కుటుంబాల్లో ఏమొచ్చిందంటే ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా మరి ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, ఎంచదంటే ఆర్థికంగా నిలవుకోవడం కోసం. ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇంకా పిల్లలు ఇంట్లో ఉండడం, టీవీకి దానికి అంకితమైపోవడం, కంప్యూటర్కి కానీ అంకితమైపోవడం. అంతేకాకుండా మరి కొంతమంది పిల్లలు అయితే మరి కేర్ టేకర్ సెంటర్లలో, కేర్ టేకింగ్ సెంటర్లు ఉంటాయి, వాటిలో ఉండిపోవడం జరుగుతుంది. తల్లిదండ్రి ఆఫీస్ సిబ్బంది అయిపోతున్నారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే మరి వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు. ఈ ప్రకారంగా చూసుకుంటే ఏది ఏమైనా కూడా మరి కుటుంబం అనే దానికన్నా దానికి ప్రాధాన్యం గొప్పగా ఉండేది. ఎందువల్లంటే ఆ కుటుంబానికి వెలుగు ఎరువు ఇచ్చారు విదేశీయులంతా కూడా. అందువల్లనే మన యొక్క కుటుంబ వ్యవస్థను చూసి విదేశీయులంతా కూడా ప్రశంసలు జల్లు కురిపించారట. అలాంటి కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని చెప్పాడు. మరి అలాంటి ఆ కుటుంబాన్ని గురించి ఇప్పుడు కొంచెం విషయాలు కంటిన్యూ చేసుకుందాం. కుటుంబం అనే మాట మధురం అంటే చాలా మాట, మధురం అంటే తీగా ఉంటుంది. అంటే ఏమిటి, కుటుంబం అనగానే అందరూ ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా బాధ అనేది కలపడదు. ఆ కారణంగా కుటుంబం అంటే మధురం అంటే చాలా తీయగా, తీగ అంటే ఆనందంగా, ఆనందం కలిగించేది అనమాట. కుటుంబం అన్న భావన తలపనకు రాగానే మదిలో ఏదో అనిర్వచనీయమైన హాయి కలుగుతుంది. కుటుంబం అన్న భావన అంటే కుటుంబం అనేటువంటి ఆలోచన తలపునకు రాగానే, తలపు కంటే మదిలోకి అంటే మైండ్లోకి రాగానే, ఆ మదిలో ఏదో అనిర్వచనీయమైన, ఏదో అనిర్వచనీయమంటే చెప్పుడగలవు కానీ చెప్పడానికి వీలు కానిటువంటి హాయి కలుగుతుంది, గొప్ప సుఖం కలుగుతుంది అన్నమాట. ఇందువల్ల ఆ కుటుంబంలో అందరూ కూడా అన్ని పనుల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. ఆటోమేటిక్గా మరి ఒకవేళ వీరు కష్టపడకపోయినా కూడా అంత ప్రాబ్లం అనేది ఏముండదు కాబట్టి మరి ఆ మాట, కుటుంబం అన్న మాట వాడికి గుర్తురాగానే ఏం కలుగుతుందట, గొప్ప సంతోషం కలుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఆ సుఖం కోరుకునే మానవుడు ఏం చేస్తాడంటే కుటుంబం కుటుంబంలో అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మరి చిన్ననాటి నుండి ఇంట్లో అందరితో గడిపిన మొదటి క్షణాలు, జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దైన తర్వాత సినిమాల కళ్ళ ముందు మెదలాలి. చెప్పాం చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో అందరితో గడిపిన మొదటి క్షణాలు, ఇంట్లో అంటే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వీళ్ళంతా ఉన్నారు. వారితో పాటు ఏవైతే గడిపాడో అంటే వాళ్ళతో కాలక్షేపం చేశాడు, చక్కగా వాళ్ళతో నవ్వుతున్నాడు, వాళ్ళు చెప్పే విషయాలు వింటున్నాడు, విని ఆనందం పంచుకుంటున్నాడు. అలాంటివన్నీ కూడా మొదటి క్షణాలు అంటే అవన్నీ కూడా మాటి మాటికి కూడా గుర్తు చేసుకోదగ్గవు అన్నమాట. అటువంటి వాటిని అతని జీవితంలో ఏం జరిగాయో ఆ సంఘటనలు కూడా పెద్ద తర్వాత ఏం చేస్తాడట, సినిమా చూసి ఏ ప్రకారంగా ఇంటికి వచ్చి ఆ సినిమాని గురించి మరి మనసులో అది ఆలోచిస్తూ ఉంటాడో అలాగా ఆ సంఘటన గురించి కూడా ఈ మానవుడు ఆలోచించుకుంటూ అవన్నీ కూడా కళ్ళ ముందుకు వెళ్ళేలా చేసుకుంటాడట. చేసుకుని నిత్యము కూడా ఆనందిస్తూ ఉంటాడు. ఈ మధురమైన అనుభూతిని 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే కమ్మని కుటుంబం కావాలి. అయితే ఈ మధురానుభూతి అంటే ఏమిటి, పెద్దవాళ్ళందరిలో కలిసి ఉంటూ ఏదైతే ఆనందం పొందుతున్నాడో అలాంటి అనుభూతి 10 కాలాల పాటు అంటే చాలా కాలం పాటు పదిలంగా ఉంచుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలంటే కమ్మని కుటుంబం కావాలి. కుటుంబం ఎలా ఉండాలంటే చక్కగా ఉండాలి. అంటే ప్రతివాడు అందరితోనూ కూడా చక్కగా ఎలాంటి మరి అయిష్టత వ్యక్తం చేయకుండా చక్కగా ఉండాలట, కమ్మని కుటుంబం కావాలంటున్నాడు. గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం వంటి మహనీయులు ఎందరికో వారి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి.
ఎందువల్లంటే గొప్పవాళ్ళు చెప్తున్నారు, గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, అబ్దుల్ కలాం కానీ, వీళ్ళంతా కూడా గొప్ప మహనీయులు, వీళ్ళంతా కూడా గొప్పగా గొప్ప చరిత్ర గల వారు. వారందరికీ కూడా మరి అలాంటి వాళ్ళందరికీ కూడా కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి. కుటుంబ నేపథ్యం అంటే నేపథ్యం అంటే ఏంటంటే కుటుంబంలో అంతకు ముందు ఏం జరిగింది, ఆ జరిగిన విషయాలను కూడా నెమరు వేసుకోవడానికి ఉంటుందన్నమాట. వాటిని గుర్తు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అలా అనురాధనని చెప్పి వీడు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవిస్తూ ఉంటారట. అలాంటి మరి గాంధీ వీళ్ళందరికీ కూడా ఈ విధంగా స్ఫూర్తో కాబట్టి మనం కూడా అలాంటి స్ఫూర్తి కలిగే విధంగా మనం కూడా ఏంచాలి, మన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలి అని చెప్తున్నాడు. ఇక ఉమ్మడి కుటుంబం ఎస్టి కుటుంబాల మేలు కలిగతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా. ఏం చెప్తున్నాయంటే ఉమ్మడి కుటుంబం చెప్పుకున్నాం కదా, నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు వీళ్ళంతా ఉంటారు. ఎస్టి కుటుంబం అంటే కేవలం అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు లేదా అక్క చెల్లెలు వీళ్ళు తప్ప అంటే మాత్రమే ఉంటారు. అలాంటి వాటిని ఎస్టి కుటుంబం అంటారు. ఉమ్మడి కుటుంబం అంటే అందరితో కలిసి ఉండేదన్నమాట. అయితే ఈ రెండు కలిసిపోయాయి. ఎప్పుడైతే కలిసిపోయాయో ఆవిడి కలయిక చేత సమానత్వం అంటే అందరికీ కూడా సమానమైన వాల్యూ ఇస్తూ ఉండాలట జరుగుతోంది. అంతేకాకుండా దానికి విలువ ఉండాలట. అలాగే ఆర్థిక స్వాతంత్ర్యం, నేను ఎక్కువ సంపాదించాను, నేను తక్కువ సంపాదించే పని అనుకోకుండా అందరికీ కూడా వచ్చిన సంపాదించిన దాన్ని స్వేచ్ఛగా ఖర్చు పెట్టేటువంటి ఆ స్వేచ్ఛ అంటే ఖర్చు పెట్టేటువంటి స్వేచ్ఛ కూడా ఆర్థికంగా కూడా వాళ్ళకి కనపడాలట. అలాగే వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకూడదు. వ్యక్తి కూడా తన ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి అవకాశం ఉండాలి. మరి కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎలా చేయాలా చేయని చెప్తూ ఉంటారు, వీడు ఎలా వేరే చేయాలని అనుకుంటాడు. అది ఎక్కడ జరుగుతుంది, కేవలం ఎస్టి కుటుంబాల్లో మాత్రమే ఏర్పడుతుంది. కానీ ఉమ్మడి కుటుంబాల్లో అలాంటి స్వేచ్ఛకు ఆటంకం ఉండేది, అందువలనే ఎస్టి కుటుంబాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ఉమ్మడి కుటుంబం ఎస్టి కుటుంబం ఎప్పుడైతే కలిసాయో అప్పుడు కూడా ఏముండాలట, వ్యక్తికి స్వేచ్ఛ కావాలట. ఆ స్వేచ్ఛ కూడా ఏం కలగకూడదు, భంగం కలగకూడదు, అంటే ఎలాంటి ఆటంకం కలగకుండా. ఆధిపత్యాల పోరులేని, ఆధిపత్యాలంటే నేను ఎక్కువ నేను తక్కువ నువ్వు తక్కువ అని చెప్పి అలాంటి పోరుంటే దెబ్బలాట్లు, అలాంటి దెబ్బలాట్లు లేకుండా. ప్రేమానురాగాలు అంటే ప్రేమను చూపించాలి, అనురాగాన్ని కూడా చూపిస్తూ ఉండాలట. మా విలువలు, విలువలు అంటే నైతిక విలువలను పాటిస్తూ ఉండాలి. అందరూ కూడా చక్కగా వారు ఒకరి మాట వారు వింటూ మరి ఒక అన్యోన్యంగా ఉంటూ ఉండాలట. మానవ సంబంధాలు అంతేకాకుండా మరి అన్న తమ్ముడు లేదా తాతయ్య నానమ్మ మరి వీళ్ళంతా ఉన్నాయి ఈ సంబంధాలు. మరి అలాంటి సంబంధాలకు కూడా అంతఃసూత్రమైన ఒక కొత్త కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. అంటే మానవ సంబంధాలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, లోపల ఉండాలి, పైకి మాత్రం అంతా కలిసే ఉంటారు. కలిసి ఉండి ఏం చేసుకోవాలట, కొత్తగా గొప్ప వ్యవస్థను, మంచి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలట. అలాంటి వ్యవస్థ ఏర్పడాలంటే వీళ్ళంతా కూడా ఎలా ఉండాలంటే మరి ఉమ్మడి కుటుంబం ఉండాలి, అది వేసి కుటుంబం రెండు కూడా కలిసిపోవాలి. సమానత్వం, అందరికీ సమానత్వం ఉండాలి, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి, వ్యక్తి స్వేచ్ఛ కూడా ఉండాలి. అలాగే నువ్వు ఎక్కువ నేను తక్కువ అని చెప్పి అలాంటి ఆధిపత్యాలు పోరు లేకుండా ఉండాలి. అందరూ ఎందుకు ప్రేమానురాగాలు ఉండాలి, మరి మంచి నైతిక విలువలు కూడా పాటిస్తూ ఉండాలి, ఇందరి మధ్య మంచి సంబంధాలు ఉండాలి, సత్సంబంధాలు అన్నమాట. అలా ఎప్పుడైతే ఉన్నాయో అలాంటి ఉండేటువంటి కొత్త కుటుంబ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలట. అప్పుడే సమాజం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతాయి. ఎప్పుడైతే కుటుంబం చక్కగా ఉందో ఆటోమేటిక్గా సమాజం కూడా చక్కగా ఉంటుంది. సమాజం ఎప్పుడే చక్కగా ఉందో ఆటోమేటిక్గా దేశం కూడా చక్కగా ఉంటుంది. దేశాన్ని బట్టి ఈ ప్రపంచం కూడా సుఖంగా ఉంటుంది. కాబట్టి సమాజం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ సుఖశాంతులతో విలసిల్లాలి అంటే ప్రకాశించాలి, గొప్పగా పేరు పొందాలి అని అనుకుంటే మాత్రం ఏం ఉండాలి ముఖ్యంగా అంటే కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలని చెప్పాడు. కాబట్టి కుటుంబం మంచి కుటుంబం, ఆ కుటుంబం ద్వారా మంచి సమాజం, ఆ సమాజం ద్వారా మంచి దేశం, ఆ దేశం ద్వారా మంచి ప్రపంచం, ఇలా అన్నీ చక్కగా ఉంటే అన్నీ కూడా సుఖశాంతులతో ఉంటాయని చెప్పి చెప్తున్నాడు ఇది ఈ పాఠంలో. అయితే ఇక్కడ సొంత వాక్యాలు కొన్ని ఉన్నాయి, మనకి చూద్దాం ఏంటంటే మొదటి మరి ఆల్రెడీ మూడు సొంత వాక్యాలు నేను చెప్పుకున్నాం, ఇప్పుడు కొన్ని సొంత వాక్యాలు ఇక్కడ చూసుకుంటున్నాం. ఇవి అందరూ కూడా ఆల్రెడీ మనకి అర్థాలు చెప్పుకున్నాం, వ్యతిరేక పదాలు చెప్పుకున్నాం. అలాగే మరి సొంత వాక్యాలను కూడా మీ నోట్స్తో రాసుకోవాలి, రాసుకుని చదువుకోవాలి అందరూ కూడా ఏమా. కాబట్టి నా నిన్న మూడు సొంత వాక్యాలు చెప్పుకున్నాం, ఈరోజు మరి క్లాసులో మరి కొన్ని సొంత వాక్యాలని చెప్తున్నాను, అవి చూసుకోండి. నిరుత్సాహం అంటే ఉత్సాహం లేకపోవడం, నిరుత్సాహం అంటే ఉత్సాహాన్ని లేకపోవడం అది చెప్తున్నాడు. నేటి కుటుంబంలో అమ్మమ్మ నాన్నమ్మలు లేక పిల్లలు నిరుత్సాహానికి గురవుతున్నారు. నేటి కుటుంబంలో అమ్మమ్మ నాన్నమ్మలు లేక
అంటే అమ్మమ్మ నాన్నమ్మ ఏం చేస్తారు, ఆ పిల్లల్ని దగ్గర తీసుకుని వారికి ఏం కావాలో అన్నీ సమకూరుస్తూ ఉంటారు. కేవలం అమ్మ నాన్న ఉన్నారు, వారు ఉద్యోగాల నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కారణంగా ఇద్దరి యొక్క అంటే అమ్మమ్మ నాన్నలకు దగ్గర లేరు కాబట్టి ఏర్పడుతుంది, వారందరికీ కూడా నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది అని చెప్పి అంటున్నాడు. అదే చెప్తున్నాడు, నేటి కుటుంబంలో అమ్మమ్మ నాన్నమ్మలు లేక పిల్లలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఐదోది అప్రాధాన్యం. అప్రాధాన్యం అంటే ఎవరికి ప్రాధాన్యం లేకపోవడం, ఏమి హక్కులు బాధ్యతలు అప్రాధాన్యమైనవి కావు. హక్కులు అంటే అందరికీ హక్కులు ఉండాలి, అలాగే బాధ్యత ప్రతివాడు బాధ్యత పంచుకోవాలి, ఇవి ప్రాధాన్యం లేనివికి మాత్రం కాదంటున్నాడు. అప్రాధాన్యం అంటే ప్రాధాన్యం లేకపోవడం అయినవికి మాత్రం కావు. ఏవి హక్కులు కానీ బాధ్యతలు కానీ, ప్రతివాడికి హక్కు ఉండాలి, బాధ్యత కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ అందం ఆనందం. అందం ఆనందం, బృందావనం అందాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. బృందావనం అందాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ బృందావనం ఎలా ఉంది అంటే చూడడానికి చాలా అందంగా ఉంది. అంతేకాకుండా ప్రతి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో అందరం కూడా ఆనందంగా తిరుగుతూ ఏం చేస్తాం, ఆనందాన్ని పొందుతూ ఉంటాం. కాబట్టి బృందావనం ఏం చేస్తుంది, అటు అందాన్ని కలిగి ఉంది, ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఇక నెక్స్ట్ ఏడవది అవస్థ వ్యవస్థ. అవస్థ మరి అవస్థ అంటే చాలా బాధలు పడుతూ ఉంటాం, ఎందువల్లంటే వ్యవస్థ సరిగా లేకపోతే. కాబట్టి నేటి వ్యవస్థ ఏదైతే ఉందో అంటే రకరకాల రూల్స్ అవి పెడుతున్నారు మనకి, వాటి వల్ల మనం ఏం చేస్తున్నాం, అవస్థలు పాలవుతున్నాం అంటే కష్టాలు పాలవుతున్నాం. అది చెప్తున్నాడు, నేటి వ్యవస్థ అవస్థలకు కారణం. నేటి వ్యవస్థ అవస్థలకు కారణం. నెక్స్ట్ ప్రేమానురాగాలు. తల్లిదండ్రులు ప్రేమానురాగాలతో పిల్లల్ని చూస్తారు. తల్లిదండ్రులు ప్రేమానురాగాలతో పిల్లల్ని చూస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు ఎలా చూస్తారంటే ప్రేమతోనూ అలాగే అనురాగంతో కూడా చూసి వారిని ఆదుకుంటూ ఉంటారు. ఆ కారణంగా ఎక్కువగా తల్లిదండ్రులు అంటే చాలామంది లైక్ చేస్తూ ఉంటారు. ఇదమ్మ సంతవాక్యాలు. ఒకసారి నిరుత్సాహం, నేటి కుటుంబంలో అమ్మమ్మ నాన్నమ్మలు లేక పిల్లలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఐదు అప్రాధాన్యం, హక్కులు బాధ్యతలు అప్రాధాన్యమైనవి కావు. ఆరు అందం ఆనందం, బృందావనం అందాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ఏడు అవస్థ వ్యవస్థ, నేటి వ్యవస్థ అవస్థలకు కారణం. ఎనిమిది ప్రేమానురాగాలు, తల్లిదండ్రులు ప్రేమానురాగాలతో పిల్లల్ని చూస్తారు. ఇవి సొంతవాక్యాలమ్మా. మరి దీంతో ఈ పాఠం నోట్స్ పూర్తవుతోంది. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు ఫోన్ చేయండి. అంతేకాకుండా ప్రతీది కూడా రాసుకోవాలి, కంపల్సరీగా రాసుకుని తప్పులు లేకుండా వచ్చే వరకు ప్రాక్టీస్ చేసుకోవాలి. మరీ మరీ చెప్తున్నా, మళ్ళీ ఒక్కసారిగా అన్నీ చేయాలని మీరు చేయలేరు కాబట్టి ఎప్పటికప్పుడు ఏ విషయంలో ఎక్కడ ఏ గ్రామర్ పార్ట్ కనపడ్డా, మరి వ్యాకరణాంశాలు లేదా ఏం కనపడ్డా కూడా మీరు ఏం చేయాలంటే అవన్నీ రాసుకోవాలి, అది చదువుకోవాలి. అవసరమైతే ఎప్పుడు అడిగినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండండి.